बीसी लीडर लो सैलेंट పొన్నాల ఎపిసోడ్ తర్వాత మారిన పరిణామాలు సెకండ్ లిస్ట్ వచ్చే వరకు వేచి చూసే ధోరణి తమకు ఇరవై ఐదు సీట్లైనా వస్తాయా అని బీసీ నేతల్లో అనుమానము కాంగ్రెస్ బీసీ లీడర్లు ఒకేసారి సైలెన్స్ అయ్యారు బీసీలకు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు ఫస్ట్ నలభై సీట్లు అన్నారు నలభై సీట్లు పోయి ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి ఇరవై ఐదు సీట్లకు బీసీలకు ఇస్తామంటూ ప్రకటించినటువంటి నేపథ్యంలో అవి కూడా వస్తాయా రావా అని వేచి చూసే ధోరణిలో ఉన్నారు ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడినటువంటి పరిస్థితి ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఇక బీసీ నాయకులకు ఇవ్వకుంటే పరిస్థితి ఏంటి అసలు ఇస్తారా ఇవ్వరా ఫస్ట్ లిస్ట్లో మాత్రం ఎక్కడ కూడా బీసీలకు ప్రాధాన్యత అయితే ఇవ్వలేదు ఈ సారైనా ఇస్తారా లేదా అనేది వేచి చూసే ధోరణిలో ఉన్నారు వాస్తవానికి జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి వారు గత ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన నాటి నుండి కూడా ప్రకటిస్తూ ఉన్నారు బీసీలకు నలభై సీట్లు ఇస్తాం కాంగ్రెస్ నుంచి అని కానీ అటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు అనేకమైనటువంటి సర్వేలు చేయడం వల్ల సర్వేల సాకుతో వారికి కోత విధిస్తున్నారు మాకు అంటూ బీసీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి అధిష్టానాన్ని కూడా కలిశారు బీసీలకు ప్రాధాన్యత అయితే ఇవ్వటం లేదు అనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ బీసీ లీడర్లు అంతా సైలెంట్ అయ్యే ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గెలుపు ఇబ్బందికరంగా ఉంటుంది కూడా రాజకీయ విశ్లేషణ చెప్పొచ్చు మొన్నటి వరకు పార్టీ హైకమాండ్కు అల్టిమేటమ్ ఇచ్చిన కాంగ్రెస్ బీసీ లీడర్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు అభ్యర్థుల సెకండ్ లిస్టు ప్రకటించే కాచే చూసే ధోరణిలో ఉండాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది ఫస్ట్ లిస్టు ప్రకటించడానికి రెండు రోజుల ముందుగానే గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆఫీసులోనే ఆందోళన చేస్తామని కొందరు బీసీ లీడర్లు హెచ్చరించారు అనేక చోట్ల బీసీ లీడర్లు బలమైనటువంటి నేతలు ఉన్నప్పటికీ వారికి ఎవరికి కూడా టికెట్లు ఇవ్వలేదు ఈసారి రెండో జాబితానైనా ఇస్తారా లేదా ఇవ్వకుండా మాత్రం తేల్చుకుంటామంటూ వారు సైలెంట్గా వెయిట్ చూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది